హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంతో పాటు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని హనుమకొండ జిల్లాలోని పరకాల పట్టణంలో బస్టాండ్ కూడా దగ్గర విద్యార్థులతో కలిసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఇస్లామాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ మధ్యాహ్న భోజన పథకం లేదు. గ్రామంలో వివిధ జిల్లాలు వచ్చి చదువుకునే విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం పూట అన్నం తిందామంటే ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీలో అన్నం లేని పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు దొంగ అమలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం ఎక్కి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యను విచ్ఛిన్నం చేస్తూ నిర్వహణ చేస్తూ విద్యార్థుల జీవితంతో ఆగమవుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు యూనివర్సిటీలు ఉన్నాయి. 12 యూనివర్సిటీలలో ఇప్పటి వరకు తగిన హాస్టల్స్ లేరు, అలాగే ప్రొఫెసర్స్ లేరు. యూనివర్సిటీస్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.